రోడ్డు ని పసుపు రంగుతో కడిగారంట నేను విని జర్నలిస్ట్ ద్వారానే మర్చిపోయిన పేరు చాలా బాధపడ్డా ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు కులాల మతాలకు అతీతంగా ఎంతో మంది ఎస్టీలు ఎస్టీలు కమ్మాళ్ళు గాని వెలమాస్ గాని ఇంకోళ్ళు గాని ఆ రెడ్డిస్ గాని చాలా మంది ముఖ్యమంత్రులయ్యారు మరి ఇంత కుల ద్వేషం ఎప్పుడు రాలా ఎందుకు వస్తుంది ఈ గొడవలు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆడ్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చకెట్ ఉంటుంది కదా నువ్వు సీట్లో కూర్చోలేవు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆరాజే అని అడిగిన ఎందుకంటే అడిగితే మంచి ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ అదే ఇప్పుడు ఈ 70 ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపరంగా ఉంటుంది ఎవ్రీడే ఎంత ఘోరంగా తిడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని రీజన్లెస్ పాయింట్లెస్ ట్రూత్లెస్ కౌంట్లెస్ మోరల్లెస్ ఎథికలెస్ ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది ఏం మోసం చేస్తున్నాడు ఎప్పుడైనా ఆల్రెడీ మీరే బికాజ్ ఆఫ్ యూ నేను మీకు వస్తా మీరు ఎక్కడికి అంటే ఇక్కడ లైవ్కి వస్తా వీళ్ళందరినీ జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో జర్నలిస్ట్ అందరినీ మేనేజ్ చేస్తా మీరు రండి చంద్రబాబు గారు నేను పక్కన కూర్చుంటా నార్కో నాకు టెస్ట్ పెడదాం జగన్మోహన్ రెడ్డి ఎలా A1 అయ్యాడో వీసే రెడ్డి గారు ఎలా A2 అయ్యాడో మీరు అది లైవ్లో చెప్పగలిగితే నార్కో నాకు టెస్ట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతి పరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడని నేను రాష్ట్రం మొత్తం దొరుకుతా మీకుందా ఆ ధైర్యం ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడయ్యాడో ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్గా సెటిల్ అయిపోయారో మీరు లీగల్గా సెటిల్ అయిపోవడానికి ఆ వ్యవస్థలో పెద్దల దగ్గరికి మీరు ఎవరిని పంపించారో నైట్ టైము అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులకు తెలుసు మీడియా సెంటర్స్కి తెలుసు చాలా మంది తెలుసు మీరు ఎవరు నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్ద ఆయన దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాటికి కూడా తెలుసు మీరు ఇవన్నీ ఏమి చేయక్కర్లా మీరు ఇవన్నీ మనం నార్కో టెస్ట్ పెడతాం అనాలిసిస్ టెస్ట్ పెడతాం అందులో మీరు హానెస్ట్ అని వస్తే ఏది జగన్ మీద ఎవరికి ఇండైరెక్ట్గా కేసులు బుక్ చేసి మేనేజ్ చేసి వ్యవస్థల్ని బొక్కలో పెట్టలేదు అని వస్తే మీరు దేవుడు గాడ్ మీరు బతికుండగానే మీకు 10 అడుగులు విగ్రహం పెట్టిస్తా నా డబ్బులతో జగన్ గారిని డైలీ విమర్శిస్తూ ఉంటా జగన్ గారు అవినీతిపరుడు అని ఇది మీరు చేయగలిగితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు మరి అట మీరు నార్కోనా టెస్ట్ చెప్పించుకోగలరా ఈ రెండు విషయాల్లో A1 అట్టయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు A2 అట్టయ్యాడో వేణుసాయి రెడ్డి గారు మీకు తెలుసు మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేద వాళ్ళ తగిలించారు మీరు ఎన్టీ రామారావుని మొన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని మొన్న అన్నారు 1 వీక్ బ్యాక్ ఇదే ఎన్టీ రామారావుని మీరు ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనం ఆ జర్నలిస్ట్ దగ్గర ఎన్టీ రామారావుకి మొరల్స్ లేవు ఎన్టీ రామారావుకి విలువ లేవు అని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి చంద్రబాబుని ఎలా నమ్మొచ్చు ఎన్టీ రామారావునే విలువ లేని వాడు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇండియా టుడే చూడండి పాద్దే అమర్నాథ్ గారు రాసిన దాంట్లో ఉంది ఇంటర్వ్యూలో ఈయనే మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటాడు ఆయన దండలేస్తాడు రామారావు ఆత్మగౌరవం నిలబడాలనుకుంటాడు రామారావు చెప్పింది ఈయనే మరి ఎట్లా సార్ ఇన్ని మిస్టేక్స్ మీరు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎందుకు అల్లకల్లోలం చేయాలనుకుంటారు అది మేము అన్నాం ఈ రాష్ట్రాన్ని ప్రేమించే మనుషులుగా నేనైనా రాష్ట్రాన్ని ప్రజలను ప్రేమించే జర్నలిస్టులైనా
మరొకరైనా పెద్దవాళ్ళైనా అడిగే క్వశ్చన్లు ఇవే. మీరు ఇన్ని మోసాలు చేస్తూ మీరు జెన్యూన్గా ఓడిపోయి జగన్ గారు జెన్యూన్గా గెలిస్తే అతను పట్టుకొని వాడు అంటారు, వీడు అంటారు, ఎబ్బ సుబ్బ అంటారు, పచ్చి బూతులు తిడతారు పట్టుకొని ఫేక్ ముఖ్యమంత్రి అండి. అంత కోపం ఏంటి? ఒకే నాలుగేళ్ళు ఆగలేరా, మూడేళ్ళు ఆగలేరా? మళ్ళీ ఎలక్షన్లో మీకు తెలుసు మళ్ళీ మీరు గెలవలేరని, మీరు గెలవలేరని మీకు తెలుసు. గెలవాలంటే మీలో ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ మోరల్స్ లేవు. ఎప్పుడు మోరల్స్ లేని వాడికి సక్సెస్ రాదు, వస్తే అది టెంపరీ. అందుకని ఎలక్షన్లో ఎవరు మీరు చంద్రబాబు గారు చెప్పి, ఎందుకు నేను ప్రశ్న పెట్టి మేము చెప్తున్నానంటే, చంద్రబాబు గారు మీకు ఆవేశం లేదా ఆవేశం లేదా అన్ని ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతి ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని, వైజాగ్లో వెళ్తే ఆ ప్రజల్ని, వైజాగ్ ప్రజలేమో చాలా నీతివంతులని చెప్తాడు. కరోనా వస్తే నేను వైజాగ్లో గ్యాస్ సిలిండర్లు పేలి చచ్చిపోయాడు చలమంచాను వైజాగ్లో, చంద్రబాబు గారి ఇంటి నుంచి బయటికి రాలా. జగన్ గారు కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు వెళ్ళి. ఈయన ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి వైజాగ్ మొత్తం తిరుగుతున్నాడు. అందుముందు జనం చచ్చిపోయినా కాలు పెట్టాల కనీసం వచ్చి, ఇట్లాంటి చాలా చేశారు కదా. మరి ఎక్కడో అన్ని అబద్ధాలు ఆడుతూ అసలు ఎక్కడున్నట్టే జగన్ గారు కనపడితే గొంతు పిసికి చంపేయాలంత కోపంగా ఉందండి ఎవరికి, చంద్రబాబు గారికి కానీ వాళ్ళ అబ్బాయికి. అందుకని నేను ప్రజల్ని మీరేం చెప్తున్నానంటే ఏమీ నమ్మకండి. చంద్రబాబు గారు మాటలు విని ఏ ఉద్యమాలకి, ఏ ఉద్రేకాలకి, ఏ ఆవేశాలకి, ఏ రాళ్ళ దెబ్బలకి వెళ్ళకండి. చాలామందిల కంటే చాలా నిజాయితీపరుడైన హానెస్ట్ ముఖ్యమంత్రి మనకు దొరికాడు. తక్కువ వయసు ఉన్నవాడు, చాలా జెన్యున్ మనిషి, ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలు ఎలా బాగుండాలి అనే ఆలోచిస్తాడు 100%. ఇతను అవినీతి పరుడు కాదు. అవినీతి పరుడు అని ఏదో చంద్రబాబు గారు చెప్పారు 100,00,000, 50,00,000 అని. అవి ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? 100,00,000 ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి, ఆ డబ్బులు నేను తెచ్చుకుంటా. నేను పెట్టి అందరు చూపించా, నేను తీసుకొని జగన్ గారిని తిప్పేద్దాం. నోటుకు ఫిగరే కదా వచ్చేది, అడిగేది ఎవడు? మన నోటుకు ఫిగర్ వచ్చింది, ఏమంటే పేపర్లు వేస్తారు అడిగితే, కోసం కష్టమల్లి మాట వేసేస్తారు పేపర్లో అని గుడి గుడి చేసేయటం. అందుకని మీరే అతన్ని ఇదికించారు. తెలుసు కదా మనకి ఇండియాలో చాలాసార్లు నిర్దోషులు కూడా జెర్సీ కనిపిస్తుంటారు, చివరికి ఎప్పుడో 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు తెలుస్తుంది అరే వీడు నిర్దోషులని బయటికి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే కొంతమంది జడ్జీలు లంచాలు తీసుకొని బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, జడ్జీలు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీరు అది గుర్తించాలి. అందుకని ఎప్పుడు జగన్ గారు ఏ వ్యవస్థ మీద ఆధారపడతారంటే ప్రజా వ్యవస్థ మీద, ప్రజలే దేవుళ్ళు, ఆ ప్రజలకే ఈయన సేవ చేస్తే ఎప్పుడు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు, జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి. అదే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీరు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినా కార్పొరేషన్ ఎలక్షన్లు అయినా సరే మీరు వైఎస్ఆర్ పార్టీకి వేసి జగన్ గారిని మరింత బలోపేతం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా చాలా 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 గొప్పగా పరిపాలిస్తారు. అది నా విన్నపం. మీకు ఒకప్పుడు ఇక్కడ ఈ రోడ్లోనే గుంటూరు వెళ్ళే దారిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చంద్రబాబు గారు, ఆ పైన పవన్ కళ్యాణ్ గారు ఆ డయాస్ మీద కూర్చున్నారు అందరూ. అక్కడే ఎదురు కుర్చీల్లో జనాల్లో వీళ్ళు కూర్చున్నారు, హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టిలో ఆయనకి గెలవడానికి ఈయన కూడా కారణం కాబట్టి
చాలా 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 మెచ్చుకున్నారు. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు ఈళ్ళ అబ్బాయి అవినీత్ పరుడు లోకేష్ ఇంకెంత సంపాదిస్తావయ్యా నువ్వు పై నుండి మీ తాత ఆక్రోశిస్తున్నాడు అని కామెంట్స్ చేశారు. అది చేస్తే మొత్తం ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు తిట్టేశారు పవన్ కళ్యాణ్. అంతకుముందేమో నెత్తిన పెట్టుకున్నారు. అంటే ఏంటి, ఎంతసేపు చంద్రబాబును పొగిడితేనే అక్కడ స్థానం, తప్పు కూడా ఎత్తి చెప్పకూడదు, ఎత్తి చూపకూడదు. అలాగే ఇదే జూనియర్ ఎన్టీఆర్ని ఎలక్షన్స్ పంపిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి జనం బాగా వచ్చారు. అప్పుడు వాళ్ళ తాతలాగా కాకి బట్టలు వేసుకుని అన్ని అటు అటు తిరిగారు. అంటే ఎవరికైతే ఎక్కువ ప్రజాదరణ ఉంటుందో, ఎవడైతే మనకి థ్రెట్ అవుతాడో వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తాడు చంద్రబాబు గారు. ఎవరైతే చెంచేలాగా ఉంటాడో ప్రజాదరణ ఉండదు, వాడు నుంచుకుంటాడు. లేకపోతే అంతకుముందు ఈ లోకేష్ బాబుతో సహా చాలా ద్వేషపడేవాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అంటే అస్సలు చాలా అంటే ఒక అనాథలా దూషేవాళ్ళు. ఇప్పుడు అతను వన్ ఆఫ్ ద టాప్ హీరో అయ్యాడు. ఇప్పుడు అతను వస్తే జనాలు వస్తారు, బాగా మాట్లాడతాడు వాళ్ళ తాతగారిలాగా. వాళ్ళ తాతగారిలాగా హావభావాలు ఉన్నాయి, స్పాటినియస్గా మాట్లాడగలడు, చెప్పగలడు, జనాల్లోకి వెళ్ళగలడు. అతను మనకి ఒక కూరలో కరేపాకులాగా ఉపయోగపడాలి. అంతవరకే మనం గెలడానికి ఉపయోగపడాలి, మన తర్వాత వాటి దగ్గర ఉండకూడదు మన దగ్గర అనే కాన్సెప్ట్లో అతను పక్కన పడేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోతుంది అంటే అంతకుముందు వాళ్ళ అబ్బాయికి అడ్డం వస్తాడేమోనని వాళ్ళ అబ్బాయి సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని మళ్ళా ఆ సీట్లో కూర్చోబెట్టి తెలుగుదేశం మీదే అని ఎన్టీఆర్ ఎందుకంటాడండి? నువ్వు ఎన్టీఆర్ని తిట్టి ఎన్టీఆర్ని చెప్పి ఆ సీటు తీసుకొని మళ్ళీ ఎన్టీఆర్ కుటుంబాన్ని బయటపడేసి వాళ్ళు ఏమి వాళ్ళకి ఒక్కటి కూడా సమున్నత న్యాయం ఏమి లేకుండా నువ్వు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోగానే మళ్ళీ వాళ్ళందరూ ఎలా భుజం మోస్తారు? భుజమోయాలంటే నువ్వు నిజంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు నువ్వు చాలా ఏ బాలకృష్ణ గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మీరు అధ్యక్షుడిగా ఉండి బాగా పరిపాలిస్తే అప్పుడు ప్రజల్ని ఏమైనా సానుభూతి ఉంటుంది, ఏమైనా గొప్ప గౌరవం ఉంటుంది, బెట్ట గౌరవం ఉంటుంది. ఎన్టీఆర్ ఎందుకు వస్తాడు? ఎన్టీఆర్ వీళ్ళు ఎన్టీఆర్ కావాలన్నా కానీ ఎన్టీఆర్ రారు కదా, గ్యారంటీ. నాకు తెలిసి అతనికి ఏమాత్రం కొంచెం ఉన్నా రాజకీయ పరిజ్ఞానం 1% ఉన్నా తెలుగుదేశంలోకి రాడు, 1% ఉన్నా. అందుకని అవన్నీ ఆలోచనకి చాలా దూరంగా ఉంటాయి. అందుకని అవి జరిగే పని కదా నా అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్తారో ఏంటో మనకు తెలియదు. అంతకుముందు కూడా ఎలక్షన్ టైంలోనే తెలంగాణలో ఆందోళనని టీఆర్ఎస్ వాళ్ళు కొడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చా, ఏ తెలంగాణ బిడ్డైనా సరే ఇక్కడ తెలుగు వాళ్ళని ఫ్యామిలీని కొట్టి తరివేసిన ఒక్క సంఘటన చూపించండి పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను నమస్కారం చెప్తాను, మీరు హానెస్ట్ అని చెప్తాను. అది వాటికేం సమాధానం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దాష్టికు పెరగడానికి అంతకుముందు ఏం దాష్టికాలు చేశారు? ఏమైనా అంతకుముందు అసలు అంతకుముందు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మీద నేను కేసులు ఉన్నాయా, మర్డర్ కేసులు ఉన్నాయా, మానభంగాల కేసులు ఉన్నాయా, దొమ్మీలు ఉన్నాయా, ఏమైనా కొట్టాడా, పంచాయతీలు చేశాడా, ఏమన్నా ఒకటన్నా మీరు పట్టుకోగలిగితే అసలు జగన్ గారి గురించి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు జగన్ గారు బాగా సంపాదించారడానికి ఆ రోజుల్లో ఏ మీడియా కూడా జగన్ గారి మీద ఒక్క మాట రాయలా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేపాడో అప్పటి నుంచే వచ్చింది. అప్పుడు రాయసుగా అప్పుడు ఆంధ్రజ్యోతి కానీ నిజంగా ఇతను రౌడీ విజయం చేస్తే ఆ పేపర్ కానీ పత్రిక కానీ మరొకటి కానీ ఏదైనా టీవీ కానీ చేయవచ్చు కదా,
మరి చేయలా. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో అతన్ని తిరిగితే ఓహో మా వార్డు మీద పలానదే మీరు అన్నావు కాబట్టి సిబిఐ వేస్తా అని సిబిఐ వేశాడు వైఎస్ఆర్ గారు. అదే మీకు తెలుసు. అప్పుడు ఏ పేపర్లో కూడా ఇతను వాళ్ళన్న అడ్డు పెట్టుకుని రౌడీజం చేశాడు అని అనలా. వేరాజ్ ఇతను పార్టీ సొంతంగా పెట్టుకుంటుంటే ఓ నీ చంద్రబాబు పూజ తెలివితేటలివి. మళ్ళీ అలాంటి వాడిని పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ దాష్టికి పట్టి ఏం చేశారు